శివాయ సుప్రసిద్ధ శ్రీశైల మహాక్షేత్రం ద్వాదశ జ్యోతిర్లింగములో రెండవ జ్యోతిర్లింగముగా ప్రకాశిస్తున్నటువంటి మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠములలో ఆరవ శక్తిపీఠముగా విరాజిల్లుతున్నటువంటి భ్రామరీ శక్తిపీఠం దేవస్థానానికి నాలుగు ద్వారాలు నాలుగు ఉపద్వారాలు ఉన్నాయి ఆ త్రిపురాంతకం సిద్ధవటలం అలంపురం ఉమామహేశ్వరం ఈ నాలుగు ద్వారాల్లో ఇప్పుడు జ్యోతిష్ సిద్ధవటంలో స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని ఈ శ్రీశైల మహాక్షేత్రంలో బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి ఇక్కడ ముందు కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించిన తర్వాత అక్కడ బ్రహ్మోత్సవాలు మొదలవుతాయి ఆ కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఇక్కడ కామాక్షి సమేత సిద్ధవటేశ్వరుడు దగ్గర గంగా భగవాంబ సమేత మల్లికార్జున స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించడం జరిగింది ఆ కళ్యాణ మహోత్సవం యొక్క గొప్ప వైశిష్ట్యము మనం సంకల్పించినటువంటి సంకల్పాలన్నీ కూడా ఎటువంటి విఘ్నము లేకుండా సిద్ధింపబడతాయి ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించిన ఎడల అదేకాక ఇప్పటి వరకు ఈ జీవుడు చేసినటువంటి పాపములన్నీ కూడా అగ్నిహోత్రంలో పెట్టినటువంటి దర్భ ఏ విధంగా దగ్ధమవుతుందో ఆ పాపాలన్నీ కూడా నశింపబడతాయి ఈ జీవుడికి చిత్తశుద్ధి ఏర్పడి తాను సంకల్పించినటువంటి సంకల్పములు సమస్తము కూడా ధర్మబద్ధమైనటువంటి సంకల్పాలు నెరవేరుతాయి శివాయ ప్రవే నమః ఓ